దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. మత్తయి సువార్త 12:1-2 చదువుకున్నాము. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటచేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు తృంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని నీ శిష్యులు చేయిస్తున్నారని ఆయనతో చెప్పగా, ప్రేరు ఇక్కడ ఆలోచించినట్లయితే ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు అది చూసి అని అంటున్నారు. పరిసయ్యులు ఎవరిని చూసి? ప్రభువైన యేసుక్రీస్తును ఆయన శిష్యులు చూసి వెళుతూ ఉండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు తినుచుకుని తినసాగారని దేవుని వాక్యం రాయబడినది. ఈ పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని నీ శిష్యులు చేయిస్తున్నారని ఆయనతో చెప్పగానుంది. ఈ వాక్యం నింటుంటే ఒక మాట గుర్తుకొస్తుంది. చాలామంది ప్రార్థనకు వెళ్తారు, చర్చిలోనే ఉంటారు, విశ్వాసం అని చెప్తారు. లేకపోతే మామూలు కొంతమంది ఎప్పుడు కూడా ఏదో ఒకటి విమర్శ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వారు వారికి ఉన్నటువంటి పరిస్థితిని జాగ్రత్త పడి దేవుని దగ్గర ఒప్పుకుని విశ్వాసంలో బలం పొందాం, దేవుని చేత ఆశీర్వదించబడదామని కాదు. కొంతమంది చర్చిలో విశ్వాసం ద్వారా బలం పొందడానికి వస్తే కొంతమంది ఏదో ఒక విమర్శ చేసి మనుషుల్ని ఏదో ఒక తప్పు పట్టుకుందామనే ఉద్దేశంలో వస్తూ ఉంటారు. కొంతమంది వాక్యం వింటారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు. 4 నెలలని ప్రభువైన యేసుక్రీస్తు విత్తువాని ఉపమానంలో చెప్పారు కదా, త్రోవ రాతి నేలను త్రోవ పక్కన పడని ముళ్ళ కంచి, త్రోవ రాతి నేలలో పడిన విత్తనములు, త్రోవ పక్కన పడిన విత్తనములు, ముళ్ళ కంచిలో పడిన విత్తనములు, మంచి నేలలో పడిన విత్తనములని. కొంతమంది వచ్చినటువంటి వాక్యాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుని దానితో వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుని వాళ్ళు బాగుపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ చెప్పినటువంటి వాక్యాన్ని, చర్చిలో చెప్పినటువంటి వాక్యాన్ని నెగిటివ్గా తీసుకుని దాని వలన పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన ఇస్తుంది. ప్రియ ఆలోచించండి, ఏ కోవకు చెందుతున్నావు మనం? అనుకూలంగా తీసుకుని మన జీవితాన్ని సరిచేసుకుని దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో ఉన్నామా? లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి విమర్శించి చెదరగొట్టే గుంపులో ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చూడండి, వీళ్ళు పరిసయ్యులు అది చూసి విశ్రాంతి దినమున చేయకూడదని శిష్యులు చేస్తున్నారని ఆయనతో చెప్పగా, ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎంతవరకు వచ్చారంటే ప్రభు యేసుక్రీస్తును సిలువ వేసే వరకు కూడా ఆయన వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. కొంతమంది విమర్శిస్తూనే ఉంటారు. అందుకనే దేవుడు మత్తయి సువార్తలోనే ఈ దేవుడు 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను, మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని చెప్పి, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న అలుసును చూసుటయ్యాలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అని చెప్తున్నాడు. ప్రేరు చూడండి, మొదట మనం సరిచేసుకోండి. వాక్యము రెండంచెలు కలిగే ఖడ్గము, చెప్తున్న వాళ్ళని వినిస్తున్న వాళ్ళని కూడా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? ఆ వాక్యం ద్వారా నేనేం బాగు చేసుకోవాలి? ఆ వాక్యం ద్వారా నాలో ఏం లోపాలు ఉన్నాయి? నేను ఇంకా పరిస్థితుల్లో నేనేమైనా సరిచేసుకుని ఆశీర్వాదం పొందొచ్చా? విశ్వాసంలో నేనేమైనా బలం పొందొచ్చా అనేటటువంటి ఆలోచనతో మనం మేలుపొంది వాక్యాన్ని సరిగా స్వీకరించాలి. ఎప్పుడు విమర్శించే స్థితిలో, విమర్శించే గుంపులో ఉండకూడదండి. విమర్శించే గుంపు అది చెదరగొట్టబడే గుంపు, కలిసి ఉండే గుంపు, దేవునికి నామానికి మహిమ తెచ్చే గుంపు. కనుక మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. వాక్యంలో చర్చికి వెళ్తామనుకుని విమర్శించే స్థితిలో ఉన్నామా? కొంతమందికి చర్చిలో ఏం జరుగుతుందో అన్ని విషయాలు కావాలి, మేనేజ్మెంట్ కావాలి, కానీ ఆత్మీయంగా మాత్రం బలం పొందే వాళ్ళు చాలా అటువంటి విషయాల్లో దూరంగా ఉంటారని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన ఇస్తారు. ప్రేరు ఆలోచించండి, నీ కంటిలో ఉన్న నులుసు అంటే నీకున్నటువంటి లోపాలను ఫస్ట్ సరి చేసుకుంటే, ఎవరి కాళ్ళు వాళ్ళకున్నటువంటి లోపాలు సరి చేసుకుంటే ఒక్కసారిగా అందరూ కూడా మేలేని గుంపులోకి వస్తారని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన ఇస్తున్నాను. ప్రేరు ఆలోచించండి, మనల్ని మనం సరి చేసుకునే స్థితిలో ఉండాలండి. మనలో ఏమి లోపాలు? వాక్యం ఖడ్గములు, వాక్యం అనే వెలుగులు, వాక్యం అనేటువంటి దేవుని మాటల్లో ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం గద్దిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడు. మనం ఏమి సరి చేసుకో అవన్నీ సరి చేసుకుని దేవుల్లో మనం బలం పొందాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. అంతేగాని విశ్రాంతి దినమున వారి చేతులు కడుక్కుండా తింటున్నారా? చేతులు కడుక్కుని తింటున్నారా అంటే దేవుడు చక్కని సమాధానం చెప్పాడు. దేవుడు ఇలా ఆలోచించండి, యేసు ప్రభుని సాక్షాత్ దేవుణ్ణి వాళ్ళు ప్రశ్నించాలనే స్థితికి వచ్చారంటే వాళ్ళ హృదయ స్థితి ఎలా ఉందో చూడండి. వాళ్ళు దేవుని యొక్క మహత్కార్యాలు, సూచిక్రియల్ని, ఆయన బోధనలు, ఆయన చెప్పేటువంటి ప్రవచనాలని, లేకపోతే ఆయన చెప్పేటటువంటి బోధనలు కానీ వాళ్ళు విని వాళ్ళు సరి చేసుకుని మేలు పొందినట్లయితే వాళ్ళు కూడా దేవునిలో పాలుపంపులు పొందిండేవాళ్ళు. వాళ్ళు చివరి వరకు అలాగే విమర్శించి దేవునికి దూరం అయిపోయి లాస్ట్కి ఏమంటున్నారు, ఆ వంచకుడు అని ఒక మాట వాళ్ళు వాడినట్లుగా మనం చూస్తున్నాం.
చూడండి ప్రియుల, ఆలోచించండి, వాక్యం వినిస్తున్న మనం ఏ కేటగిరీలో ఉన్నాం? విమర్శించే కేటగిరీలో ఉన్నామా, లేకపోతే సరి చేసుకుని మనం దేవుని సన్నిధిలో బలపడే కేటగిరీలో? ఈ వాక్యం ద్వారా నేను దేవుడు నీతో మాట్లాడితే, ఒకవేళ నీవు ఏ పరిస్థితిలో ఉన్నాను సరి చేసుకుని దేవుని దగ్గరకు రా. దేవుడు నేను తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనగా ఆయనకి ఏ భేదము లేదు, ఏ తారతమ్యం లేదు. ఎవరైనా ఆయన కొద్దుకు వస్తే ఆయన స్వీకరించే స్థితిలో ఉంటాడు. నిన్ను నువ్వు సరి చేసుకుని నీవు ఆశీర్వదించబడి, నీ కుటుంబం ఆశీర్వదించబడి, నీవు దేవుని సన్నిధిలో నిలబడే స్థితిలో ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.